అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పార్ట్ 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా కాపీ కొట్టారని బయట ఒక రూమర్ అయితే వస్తుంది భయ్య. శంకర్ అండ్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ మూవీ స్టోరీ లైన్ లానే పుష్ప పార్ట్ 2 కూడా ఉంటుందని బయట ఒక టాక్ అయితే వినిపిస్తుంది. శివాజీ మూవీలో హీరో పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు కానీ అది రాజకీయ నాయకులు సహించలేక హీరోని అయితే జైలుకి పంపిస్తారు అని మూవీలో ఉంటుంది. అండ్ ఈ మూవీలో రజనీకాంత్ చనిపోయి వేరొక గెటప్లో వచ్చి తిరిగి శత్రువులపైన తన రివెంజ్ అయితే తీర్చుకుంటారు. ఇదే స్టోరీ లైన్ పుష్ప మూవీలో కూడా ఉంటుందని బయట ఒక టాక్ అయితే వినిపిస్తుంది. హీరోని అయితే జైలుకి పంపిస్తారు కానీ హీరో చనిపోయినట్టు అందరికీ నమ్మించి తిరిగి మళ్ళీ జాతరలో ఒక జాతర ఎపిసోడ్ అయితే ఉంటుందని చెప్పారు కదా భయ్య. ఆ జాతర ఎపిసోడ్లో హీరో ఒక గెటప్లో అయితే మనకు కనిపిస్తారు. అమ్మోరి గెటప్ అయితే వేసుకుని వచ్చి తిరిగి తన శత్రువులైన అందరిని అయితే హతమారుస్తాడని మూవీ స్టోరీ లైన్ ఇలానే ఉంటుందని బయట ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నేను కూడా అదే నమ్ముతున్నాను, అలానే ఉంటుంది. బట్ అయితే కొంచెం సేమ్ అయితే ఉండొచ్చు, బట్ యాక్షన్ సీన్స్ మాత్రం మామూలు ఉండవు. పుష్ప పార్ట్ 2లో మాత్రం యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో తీస్తున్నారు సుకుమార్ గారు అని చెప్పాలి. ఈ మూవీ స్టోరీ లైన్ ఇలా ఉంటుందో అలా ఉంటుందో అని చాలామంది అంటుంటారు కానీ నాకు తెలిసినంత వరకు శివాజీ స్టోరీ లైన్ లానే ఉండొచ్చు. బట్ యాక్షన్ సీన్స్ తోటి కానీ సుకుమార్ గారి మైండ్ సెట్ తోటి మూవీ స్టోరీ లైన్ అయితే కొంచెం చేంజ్ అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ మాత్రం ఆగస్ట్ 15 అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ అయితే 80% పైనే కంప్లీట్ చేశారు భయ్య. ఇంకా మూవీలో జాతర ఎపిసోడ్ అయితే హైలైట్ అని చెప్తున్నారు కానీ మూవీ కోసం నేనైతే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పార్ట్ 1 చేసిన ఎఫెక్ట్ అలాంటిది కాబట్టి పార్ట్ 2లో పుష్పన్న గారి డైలాగ్స్ కానీ యాక్టింగ్ మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ మూవీ కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్నారు లేదది అనేది చెప్పండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో